వెల్కమ్ బ్యాక్ పబ్లిక్ పాయింట్ గారు సో సో మీరు క్లుప్తంగా చూశారు నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మోదీ మనస్తత్వాన్ని అర్థం పట్టట్లేదు అంటారు ఆ విశ్లేషణ రాసిన వాళ్ళు ఎవరో కానీ పూర్తి విరుద్ధంగాను అపరిపక్కంగా ఉందమ్మా మోడీ గారు ఈజ్ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ తను అంటే అంబేద్కరు ఒక మాట అంటాడు మీరు ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినట్టుగా అది సర్క్యులేషన్లో ఉంది గాంధీ గారు ఏంటండి బట్టలు లేకుండా సగంలో ఉంటారు సగం బట్టలతో ఉంటారు మీరు ఎప్పుడు కూటు సూటు బోర్డుతో ఉంటారంటే నా జాతిని ఇట్ట చూడాలని నేను అనుకుంటున్నాను అట్ట చూడాలని మీరు అనుకుంటున్నారని అది తెలిదన్నాడు అని ఒక ఆయన ఎంత చెప్పాడు గారు మొత్తం మీద అది సర్క్యులేషన్లో ఉంది ఆయన చక్కగా ఆహార్యం అనేది ఆయన చక్కగా ఉంటుంది అదే సమయంలో ఆయన చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే ఆ క్లారిటీ ఏంటంటే ఈ దేశపు నిర్మాణం మీద ఒక అవగాహన ఉంది ఈ దేశంలో ఏ వర్గాలు అయితే ఆత్మగౌరవం లేకుండా హక్కులు లేకుండా ఇచ్చాయో ఆ వర్గాల ప్రయోజనం కోసం మాత్రమే మోడీ గారు ఒక లక్ష్యం తీసుకుని వెళ్ళారు అందుకు ఆయన్ని ఆయన ఎక్కువగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తిలో అంబేద్కర్ని చాలా స్పష్టంగా ప్రేమించాడు అందుకు నిదర్శనం అంబేద్కర్ గారు నీ డె సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అంత స్థాయిలో గౌరవం పెంచలేదు అంబేద్కర్ పుట్టిన ప్రాంతం అంబేద్కర్ చనిపోయిన ప్రాంతం అంబేద్కర్ కూతురు చనిపోయిన ప్రాంతం అదేవిధంగా అంబేద్కర్ చదువుకున్న ఢిల్లీ ఆయన మ్యూజియం అదేవిధంగా అంబేద్కర్ చదువుకున్న లండను ఈ ఐదు ప్రాంతాలని క్షేత్రాలుగా చేసి ఎవరైనా సరే దర్శనీయ క్షేత్రాలుగా మార్చారు అంటే ఈ దేశం గుర్తించుకోవాల్సిన ఒకే వ్యక్తి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన ఆ స్థాయికి ఎదిగాడు అని అంబేద్కర్కి సెల్యూట్ చేశాడు మోడీ దట్ ఈస్ మోడీ అంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రతినిధి అంబేద్కర్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన అయింటి పేషన్ చేశాడు అంతేకాదు ఈ దేశంలో ఉదయం లేచిన తర్వాత ప్రతి మహిళ దండం పెట్టుకోవాల్సిన దేవుడు కాదు అంబేద్కర్కి ఎందుకంటే ఈ దేశంలో ఓటు హక్కు లేదు మహిళలకి ఈ దేశంలో వివాహం వివాహాన్ని సంబంధించిన బ్రేక్ చేసుకునే హక్కు లేదు విడాకుల హక్కు లేదు ఇలాంటప్పుడు హిందూ కోడ్ బిల్లు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ హయ్యెస్ట్ స్ట్రగుల్ చేశారు ఆ హిందూ కోడ్ బిల్లు ఆయన అంబేద్కర్ తేకపోతే మహిళలకి ఈ దేశంలో రక్షణ లేదు ఒక దేశంలో పదవగాడు వదులుకొని ఆయన బయటకు వచ్చాడు అంటే అటువంటి అంబేద్కర్ని ఆలోచనల్ని ఆశయాలని ముందుకు తీసుకెళ్ళిన ఒకే వ్యక్తి దేశంలో నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఓన్లీ మోడీ మాత్రమే చాలా విషయాలు ఆయనకి చాలా స్పష్టత ఉంది విధానాల్లో అందుకు అందులో భాగంగా ఆయన ఏం చేశాడంటే ఈ దేశంలో ఇప్పుడు మనం పరిశ్రమలు అంటే మనకి అంబానీలు అదానీలే గుర్తొస్తారు వాళ్ళు కాదు దళితుల నుంచి కూడా వాళ్ళు రావాలి అని చెప్పి నిర్ణయించుకొని ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి కూడా మహిళా సాధికారతకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు ఆయన అందుకే ఒక మహిళకి ఈ దేశంలో లక్ష నలభై ఆరు వేల బ్యాంక్స్ థర్టీ సెకండ్స్ మీరు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు రూపగారు మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరి భావన కూడా ఇలాగే ఉండేది గత రెండు సంవత్సరాల కూడా నేను నేను కౌంటర్ కాదు నేను చెప్పిన తర్వాత చెప్పండి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి జనరల్ మహిళకి ఈ దేశంలో లక్ష నలభై ఆరు వేల బ్యాంక్స్ లో కోటి రూపాయలు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక్క ప్రధానమంత్రి ఈ దేశంలో మోడీ గారు ఎస్ గతంలో ఇందిరాగాంధీ గారు దళితులకు సంబంధించి చాలా చేశారు ఆమెకి ఈ దేశంలో ఆ రెస్పెక్ట్ ఉంది నాకు తెలిసి ఆ తర్వాత ఒక మోడీ గారు మాత్రమే అంత దళితుల గురించి అణగారి వర్గాల గురించి మహిళల గురించి పరితపించాడు కాబట్టి ఆయన అపరిచితుడు ఏం లేదు ఇది అనుకునేవాళ్ళు అపరిచితులు అయి ఉంటారు ఏమి తప్ప బేసిక్గా చాలా క్లారిటీ ఉంది ఈ దేశం పట్ల క్లారిటీ ఉంది ఏ వర్గాలకు అధికారం ఇవ్వాలా ఏ వర్గాలు ఆత్మగౌరవం కోసం పనిచేయాలా ఏ వర్గాలు అత్యున్న స్థాయికి వెళ్లాలని దగ్గర మోడీ గారు ఎప్పుడు రాజకీయ సంక్షోభాలు ఆకలి పోరాటాలు తప్ప ఎప్పుడు రాజ్యాంగ సంక్షోభాలు గానీ న్యాయ వ్యవస్థలో సంక్షోభాలు గాని ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు గాని ఎప్పుడు చూడలేదు కానీ ఏమొచ్చు ఈ ఎన్డీఏ పుణ్యవాని ఈ మూడేళ్లలో అన్నింటినీ చూడాలి జీవిరెడ్డి గారు చెప్పండి ఆయన చెప్పే ముందు కలిపి స్పీకర్ స్వయం ఎదుగుదల రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశం అందరికి తెలుసు నెక్స్ట్ రౌండ్ లో కావాలంటే చెప్తాను క్లారిటీ రెడ్డి గారు మాడిన తర్వాత రూపా గారు మీరు పెట్టిన చర్చ ఏంటంటే మోడీ గారి వ్యక్తిత్వం మీద మోడీ గారి వ్యక్తిత్వం అంటే ఒకటేంటంటే అతను పరిపాలన పరంగా తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు అయ్యంతా ఒక వ్యక్తు ఆ స్థానంలో ప్రధానమంత్రులు మీరున్నా మోడీ గారు ఉన్నా ఇంకొకరున్నా కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటవి సక్సెస్ ఉంటాయి అది వేరే ఇక్కడ మన చర్చ ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి గురించి తెలిసింది కాబట్టి అతని వ్యక్తిత్వం గురించి నడుస్తుంది అంటే తను ఎలా అదే మీరు చెప్తున్నది తను ఎలా గ్రో అయ్యాడు తన ఒక ప్రజలకు చెప్తూ వస్తున్నది ఏంటి అంతర్గతంగా తను ఉంటున్న వ్యక్తిత్వం ఏంటంటే అది మనకు చర్చ అతను అంబేద్కర్ గారిని గుర్తించారా లేకపోతే స్టార్ట్అప్ ఇండియా ఇంకో పథకం పెట్టాడా లేకపోతే ఇంకోటి అది పథకాలు అది వేరే అంశాలు అది ఎవరున్నా వెనక ముందుగా చేస్తారు కొన్ని రాజకీయ కోణంలో ఓట్ల కోసం అందరిని ఆకట్టుకోవడం కోసం చేసేది ఫిలాసఫీ చెప్తున్నాను ఒక నిమిషం సో ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పాలంటే మోడీ గారు మూలాల్లోకి వెళ్తే చూస్తే తను ఎదిగిన విధానం ఏమని చెప్తున్నాడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను బ్రీఫింగ్ చేస్తాను నాలుగైదు ఒకటేంటి నేను పేద కుటుంబంలో పుట్టాను ఛాయ్ అమ్ముకొని బతికాను అంటాడు కానీ ఆ ఆనవాళ్ళు కానీ టీ అమ్మినట్టు కానీ పేద కుటుంబంలో పుట్టిన పుట్టినట్టు కానీ ఎక్కడ కూడా మనకు కనిపించాలని వాళ్ళు చిన్నప్పుడు తను చూస్తే నీట్ గా మంచి పరిపుష్టిగా ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న వ్యక్తి కనిపిస్తాడు కానీ ఎక్కడ ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తికి మనకి ఎక్కడ కనిపించడు మనం చూసినట్టే తన ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కానీ తన పేదరికం కనిపిస్తుంది అంటే తను చెప్పుకునే ప్రొజెక్షన్ అలానే ఉంటుంది అనమాట నేను చాలా పేద కానీ తన దాదాపు మన ఫోటోలు తన చూస్తే దాదాపు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు తన ఫోటోలు కనిపిస్తాయి ఎక్కడ పర్ఫెక్ట్ పరిపుష్టిగా ఉన్నట్టు కానీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్టు కానీ కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా తను చెప్పినంత దారిద్ర్యంలో బతికినట్టుగా మనకి ఎక్కడ తను చెప్పేదింత చాలా దారి బతికాను తిండికి అయినట్టుగా బతికినట్టుగా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని కొన్ని కొన్నిసార్లు చెప్పడం సందర్భంగా కనిపిస్తుంది అది ఎక్కడ మనకు కనిపిస్తది రెండో అంశం ఏంటంటే నేను టీఎమ్ముకొని పైకి వచ్చానంటాడు అసలు టీఎంఏ పరిస్థితుల నేపథ్యం ఏంటి తన కుటుంబ నేపథ్యం చెప్పకుండా నేను టీఎమ్మెినట్టడ తప్పితే తన కుటుంబ నేపథ్యం చెప్పడు వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది తను టీఎమ్ము ఎక్కడ అమ్మాడు టీ బంక్ పెట్టుకుని అమ్మాట రైల్వే స్టేషన్ ఏదో ఒకటి రెండు ఫోటోలు మార్పింగ్ చేసిన ఫోటోలు రెండు వేల పద్నాలుగులో మనకి ఎలక్షన్స్ ముందు సర్క్యులేట్ అయిన తప్పితే నిజంగా తను టీ మేడ ఏ నేపథ్యంలో అమ్మాడు అనేది ఎక్కడ కూడా తను చెప్పలేదు సరే ఒక లీక్ ఇచ్చారు అది జనాల సర్క్యులేట్ అయిపోయింది ఆ రోజుకి ఆ ఎమోషన్ ఉన్న ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఇది రెండో అంశం ఇక మూడోది వచ్చేసరికి పెళ్లి చేసుకున్నాడు తను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను వదిలిపెట్టేసేసి తన అంటూ తిరిగాడు ఆర్ఎస్ఎస్ అంటే తిరిగినప్పటి నుంచి తన ఆవభావాలు కానీ చూసి ఆ ఫొటోస్ కూడా అక్కడే తన క్లియర్ కనపడుతుంది కేవలము ఆర్ఎస్ఎస్ని తన ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడు కానీ తను పోయి ఆర్ఎస్ఎస్ని ఇంప్రూవ్ చేద్దామంటే ఎక్కడ కనిపించినట్లేదు చూ స్థూలంగా చూస్తే సో అదే ఒక అంశం ఇక తర్వాత వచ్చేసరికి డైరెక్ట్ డైరెక్ట్గా ఎంత లాభ కాకపోతే తను ఎవరైనా సరే ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి కొంత పేరిడ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవుతారు కానీ తను అయ్యాడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చేసి అంటే ఏ స్థాయిలో లాబీ ఇష్టం ఏ స్థాయిలో ఆర్ఎస్ఎస్ సంస్థను ఉపయోగించుకున్నాడు మనకు అర్థమవుతుంది చెప్పిన తర్వాత వన్ మినిట్ లో క్లోజ్ చేస్తాను మొత్తం సైకిల్ అంతా మనకు టైం కూడా తక్కువ కాబట్టి సో ఆ నేపథ్యంలో వచ్చాడు సో ఎంత లాభీ ఇష్ట అనడానికి అతని ఏదో పెద్ద గ్రౌండ్ స్థాయి నుంచి పనిచేసి ఎదిగాడంటానికి మనకు అక్కడే తెలిసింది అట్లా ఎదగలేదు అడ్డదారులు వచ్చాడు లాబీయింగ్ చేసుకుని వచ్చాడంటానికి మనకు అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏం కాకుండా రెండు వేల ఒకటిలో డైరెక్ట్గా వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు రెండోది ఏంటి అయిన దాన్ని నిలబెట్టుకోవడం కోసము అత్యంత దారుణమైన సంఘటనలు మనకు ఇంకా దాని గురించి పెద్ద లోతుకు పోదాసుకెళ్ళింది రెండు వేల రెండు జరిగిన గోధురాలలో కానీ దాన్ని ఎలా పొలిటికల్గా కన్వర్ట్ చేసుకున్నాడు తొంభై శాతం ఉన్న హిందువులు గుజరాత్లో తొంభై శాతం హిందువులు పది శాతం ముస్లిమ్స్ ఉంటే ఎక్కడైనా సరే ఒక మతాన్ని రెచ్చగొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఏది ముఖ్యమంటే వాళ్ళు కడుపుకి అన్నం లేకపోయినా తింటానికి తిండి లేకపోయినా ఏం లేదా ఆస్తులను ఎదుర్కొంటారు కానీ మతం మీద అంత విశ్వాసం భారతదేశంలో అంత ఉన్నప్పుడు మతానికి ఎక్కువ ప్రయారిటీ ఆ నేపథ్యంలో ఆయన ఆ పాయింట్ తీసుకున్న దానికి ఎంత దారుణాన్ని గొడిగట్టారో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నా తర్వాత అదే మళ్ళీ ఆరు నెలలకి ఎలక్షన్ ఆ సింపతి అది సింపతి అనేది పెరిషిబుల్ అండి ఎక్కువ రోజు నిలబడదు సో తొందరగా అది పోకముందే ఆయన ఎన్నికలకు వచ్చి రెండు వేల రెండులో ఎన్నికలకు వచ్చి నెగ్గడం జరిగింది అది తాన్ని బలంగా చూపించుకున్నాడు ఇట్లా చూసుకున్నది తర్వాత ఇప్పుడు మనం ఒక అంశం చూస్తే సిటీస్లో కానీ ఎక్కడ కానీ మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు కూడా తెలియని అంశం ఈరోజు ప్రజలు అలా ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత ఎకనామికల్గా డెవలప్ అయిన తర్వాత చూసినట్లయితే మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి అనమాట అంటే ఎవరి పరిస్థితి వల్ల అలా తిరిగే టైంలో గుజరాత్ మోడల్ అంటూ దేశానికి అంత చెప్పాడు అది నమ్మించగలిగాడు రోజు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు మన పక్కింట్లో ఏం జరుగుతుందో మన పక్కూర్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు అలాంటి చిన్నటి అంశాన్ని పట్టుకొని ఎవరు పట్టించుకోరు నేను ఏం చెప్పినా అనేటువంటి అంశాన్ని తీసుకొని గుజరాత్ మోడల్ అంటే చెప్పు భారతదేశం మొత్తానికి నేను డెవలప్ చేశాను డెవలప్ చేశాను అంటూ తిరిగి ఒక అబద్ధ ప్రచారాన్ని చేసేసి నమ్మించి నమ్ము అంటూ నరేంద్ర మోడీ అంటూ చెప్పేసి బ్రహ్మాండమైన అభివృద్ధి అని చెప్తే నేను మీకు తెలిసి ఎలక్షన్ మేనిఫెస్టో ఎలా చెప్పింది అంటే ఒక వ్యక్తిత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకుని నేను గొప్ప వ్యక్తిని నేను డెవలప్మెంట్కు అంటే అభివృద్ధికి నేను రోల్ మోడల్ అన్నట్టు నమ్మించి జనాన్ని ఎవరికి తెలియని మోడల్ని ఇలా ఉంటుంది అని చెప్పేసి మిగతా భారతదేశంలో మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఆ రోజు ఇరవై రాష్ట్రాలకు నమ్మించి గుజరాత్ కూడా ఉపయోగించుకుంటారు మాట్లాడుతున్నాను ఒక చిన్న విరామం తీసుకున్న సమయం లేదని చిన్న విరామం తర్వాత పబ్లిక్ పాయింట్ లో చర్చ కొనసాగుతుంది చూస్తున్నాం ఏపీ పబ్లిక్ పాయింట్ కు తిరిగి స్వాగతం పటాభ్రామ్ గారు సో మీరు వింటున్నారు ఇప్పటి వరకు మీరు విశ్లేషణ కూడా చూశారు ఓవరాల్ గా మోడీ మనస్తత్వంపై విశ్లేషణని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితులు ఏం చెప్తారు రూపా గారు ఇందాక డిస్కషన్ అంతా వింటా ఉన్నాను నేను గారు మాట్లాడుతూ విల్సన్ గారు దాదాపు మూడు నాలుగు నిమిషాలు మాట్లాడారు అంబేద్కర్ గురించి వారి భావాలు ఏ రకంగా మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వారు మాట్లాడిన రెండు మూడు నిమిషాల్లో ఎక్కడా కూడా పాపం మహానుభావుడు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారి పేరు ఉచ్చరించలేదు ఎల్కే అడ్వానీ గారి పేరు ఉచ్చరించలేదు అసలు అద్వానీ గారు వాజ్పేయి గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కడుందండి వారి స్కాల మీద నిర్మించిన అదే ఈ రోజున నరేంద్ర మోడీ చేస్తున్నదే ఎక్కడా మీరు ఉండండి విల్సన్ గారు మీరు ఉండండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఆ రకంగా ఆ రకంగా నరేంద్ర మోడీలో తనని పెంచి పోషించినటువంటి సీనియర్ కూడా పక్కన పెట్టి పక్కన పెట్టి వారే స్వయంగా చెప్పారు నరేంద్ర మోడీ గారు నేను ఎక్కడో ఒక వ్యక్తి అంత్యక్రియల్లో ఉంటే నాకు వాజ్పేయి గారు ఫోన్ చేసి నువ్వు తక్షణమే గుజరాత్ వెళ్లి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి అని చెప్పి వాజ్పేయి గారు పిలిచి నన్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారని మోడీ గారు అనేక చెప్పారు అటువంటి వాజ్పేయి గారి లెగసీని కానివ్వండి అదేవిధంగా అడ్వాణి గారు

గారు మీరు మీరు వినండి ముందు నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి వ్యక్తిత్వ విశ్లేషణ ఆయన విశ్లేషణిషాహిండి ఒక యశ్వంత్ సిన్హా గారిని కానివ్వండి ఒక అరుణ్ చౌరి గారిని కానివ్వండి ఇట్లా భారతీయ జనతా పార్టీని తమ బుధ స్కంధాల మీద నిర్మించినటువంటి ప్రతి ఒక్క సీనియర్ నాయకుడిని కూడా ఈ రోజున పక్కన పెట్టి పూర్తిగా వారి వారిని కను వారి నిజంగా కూడా అవమానపరుస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ పార్టీ మీద పద్నాలుగు వెనుపోటు గుండెపోటు అన్ని ఎన్ని కబుర్లు చెప్పాడండి మోడీత్వమే రెండు వేల నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఏం చెప్పాడండి స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి నల్లధనాన్ని అంతా కూడా బ్లాక్ మనీని అంతా అంతా కూడా తిరిగి తీసుకొస్తానని చెప్పాడు స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎంత ఎన్ని డబ్బులు తీసుకొచ్చాడు స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎన్ని డబ్బులు ఆరు వందల హామీలు ఎన్ని హామీలు నెరవేర్చారు నిరుద్యోగ బృతి ఎందుకు ఇవ్వలేదు రైతు రుణం అదే విధంగా